నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు. ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన సంపన్నుడు అనే కథను విందామండి. ఈ కథ రచన మాసపత్రిక నిర్వహించిన దువ్వూరి శారదాంబ కథల పోటీలో ఎన్నికై కథామహల్ 1999 సంపుటిలో ప్రచురితమైంది. ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి. ఒంగోలు నుండి గుంటూరు వెళ్ళాలి అంటే బస్సు ప్రయాణం అంత హాయి మరొకటి లేదు. ఆ పైన మేదర మెట్లలో ఆగినప్పుడు ఓ 1/4 కిలో పప్పు చెక్క కొనుక్కొని తింటూ కూర్చుంటే ఇక ఆనందం చెప్పనలవే కాదు. శ్రీరామచంద్రమూర్తి వచ్చి గుంటూరు వెళ్దామన్నప్పుడు సత్యం కాస్తంత నసిగిన మాట వాస్తవమే కానీ తర్వాత అతడు చెప్పిన కారణం విన్నప్పుడు రాను అనలేకపోయాడు. అప్పటికి నేను రావటం వలన వెళ్ళిన పని చెడిపోదు కదా అన్నాడు. శ్రీరామచంద్రమూర్తి కాస్త సీరియస్గా చూసి ఆ కారణంతో వాళ్ళు మా అమ్మని చేసుకోవడానికి అయిష్టత చూపిస్తే వాళ్లతో సంబంధమే నాకొద్దు అన్నాడు. వాళ్ల పరిచయం 4 ఏళ్లది అంటే ఒంగోలులో సత్యం అదే ఆఫీసులో చేరిన నాటి నుండి. ఎందుకో ఒక్కొక్కరిని చూస్తూ ఉంటే అనుకోకుండానే ఆత్మీయత ఏర్పడుతుంది. అతి త్వరలోనే అది విడదీయరాని బంధము అవుతుంది. కారణం ఏమిటి అంటే సమాధానం ఉండదు అంతే. ఉదయాన 6 గంటలకు బస్సు ఎక్కారిద్దరూ. 9:00 లోపు గుంటూరు వెళ్తే సాయంత్రంలోగా పని పూర్తి చేసుకుని తిరిగి రాత్రి 7 గంటలకు ఒంగోలు వచ్చేయచ్చు. ఆ రోజు ఆదివారం అవ్వటంతో సెలవు ఖర్చు కూడా లేదు. శ్రీరామచంద్రమూర్తికి ఒక్కగానొక్క కూతురు. చదువు ఉంది, అందం ఉంది, కాస్త కూస్తో కట్నం కూడా ఇవ్వగలరు. ఆ అమ్మాయికి ఇప్పుడు 22 నడుస్తున్నది. పెళ్లి కొడుకుల వేటలో ఉన్నాడు శ్రీరామచంద్రమూర్తి. గుంటూరులో ఓ సంబంధం, కుర్రవాడు మంచివాడు, బందర్ ఇంజనీరింగ్ కాలేజీలో చదివి బయటకు వచ్చాడు అని తెలిసినప్పుడు అతడికి ఆలస్యం చేయటం ఏమాత్రం ఇష్టం లేకపోయింది. దాని ఫలితమే ఈ ప్రయాణం. మేదరమెట్ల వచ్చింది మద్యపాడు దాటి బస్సు. పప్పు చెక్క కొనుక్కుంటే బాగుంటుందని సత్యం మనసు తహతహలాడుతున్నా బస్సు ఆగితే కదా కొనగలిగేది. ఇతగాడి కోరికలేమిట? సత్యం అడిగాడు. చదువు కావాలట, అందం ఉండాలట, ఉద్యోగం అక్కర్లేదుట చెప్పాడు శ్రీరామచంద్రమూర్తి. ఇంకేం, ఇందుకు అవన్నీ ఉన్నాయి కదా అన్నాడు సత్యం. మర్చిపోయాను, అన్నిటికంటే ముఖ్యం జాతకాలు కలవాలి. సత్యం నవ్వాడు. నాన్సెన్స్, వాళ్లకు ఏది నచ్చకపోయినా సున్నితంగా తిరస్కరించడానికి జాతకం ఉపయోగపడుతుందే తప్ప అవి ఇంకెందుకు పనికిరావు అన్నాడు. నువ్వు అదే మాట అంటావని నాకు తెలుసులే అంటూ శ్రీరామచంద్రమూర్తి చిన్నగా నవ్వాడు. అంటే? అదే నోయ్, నేను జాతకాలు చూసి చేసుకున్నానా, అయినా సుఖంగా లేనా అంటావు. అతడన్న దాంట్లో చాలా వరకు నిజం ఉన్నది కానీ సత్యం ఎక్కడ బాధపడతాడు అన్నట్లుగా అసలు విషయం పూర్తిగా అనలేదు. సత్యం నవ్వాడు. అది కాదు మూర్తి, ఒకసారి మా చెల్లెల విషయంలో ఒకళ్ళింటికి వెళ్ళాను. జాతకాలు కావాలేమో మా నాన్నగారు అడగమన్నారు అంటే. అప్పుడు ఆ పిల్లవాడి తండ్రి ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడే? పిల్లకు పిల్లవాడు, పిల్లవాడికి పిల్ల నచ్చితే వాళ్ళ జాతకాలు కలిసినట్లే అని నవ్వేస్తూ అసలు జాతకాలు కుదరకపోతే ఒకళ్ళకి ఒకళ్ళు నచ్చరండి అన్నాడు. ఆయన మాటల్లో నాకెంతో నిజం ఉన్నదనిపించింది అన్నాడు సత్యం. బస్సు అద్దాలు మూసిన చల్లటి గాలి వీస్తున్నది లోపలికి. బద్ధకంగా అప్పుడే నిద్రలేస్తున్నట్లున్న ఓళ్ళను దాటుకుంటూ బస్సు ముందుకు దూసుకుపోతుంది. రోడ్డు పక్కగా ఏపుగా పెరిగిన చింత చెట్లు రోడ్డు మీద రాత్రి కురిసిన చల్లదనానికి ఆచ్ఛాదనలా ఉన్నాయి. రోడ్డు కిందగా పొలాలు, మధ్యలో మామిడి తోటలు, ఒక్కొక్క చోట వరుసగా పెరిగిన కొబ్బరి చెట్లు గట్లవారగా పొలాలకు కాపలాగా ఉన్నాయి. చలికి ముడుచుకు పడుకున్నట్లుగా 2 చోట్ల రోడ్డు పక్కగా లారీలు, ఓ జీపు తలకిందులుగా పడున్నాయి. ఆ హైవే మీద అది మామూలే. నువ్వెప్పుడూ నీ ఊరేదో నాకు చెప్పనే లేదు అన్నాడు శ్రీరామచంద్రమూర్తి సత్యాన్ని చూస్తూ. ఇంట్లో నుంచి వెళ్లగొట్టబడిన వాడికి ఊరేమిటి, ఇల్లేమిటి అన్నాడు సత్యం నవ్వి. నువ్వు నీ కులం సంఖ్యలు తెంచుకుని బయటికి వెళ్ళినా నువ్వు చేసుకున్న సావిత్రికి నేను 100కి 100 మార్కులు వేస్తాను అన్నాడు శ్రీరామచంద్రమూర్తి. థ్యాంక్ యూ మూర్తి, వ్రతం చెడ్డా ఫలితం దక్కడం అంటే ఇదే అన్నాడు సత్యం నవ్వుతూ. జీవితం బహు విచిత్రమైనది. అనుకున్నవి అనుకున్నట్లు జరిగితే దానికి అప్పేమున్నది. డిగ్రీ అయిన తర్వాత సత్యం ఉద్యోగం సద్యోగం లేక అడ్డగాడిదలా తిరుగుతూ ఉంటే మిత్రులు టైప్ అయిన నేర్చుకోమని సలహా ఇచ్చారు.
అందుకోసమని ఓ ఇన్స్టిట్యూట్లో చేరితే అక్కడ సావిత్రి పరిచయం అవటం, ఆ పైన ఉద్యోగం దొరక్కముందే తన మెడకు ఆమె డోలై కూర్చోవటం కూడా జరిగింది. అటు ఇటు ఏళ్లల్లో నానా రభస జరిగిపోయింది. ఇంట్లో నుంచి రోడ్డు మీద కనడవరా బాబు అని పెద్దలు వాకిలు చూపించిన రోజునే ఒంగోల్లో ఇప్పుడు చేస్తున్న ఉద్యోగం రావటం, సావిత్రిని తీసుకుని నలుగురు మిత్రుల దగ్గర 4 డబ్బులు అప్పు పుచ్చుకుని ఒంగోల్లో దిగి ఉద్యోగంలో చేరటం, అదే ఆఫీసులో పనిచేస్తున్న శ్రీరామచంద్రమూర్తితో పరిచయం, ఖాళీగా ఉన్న వాళ్ళ పక్క పోర్షన్లోనే దిగిపోవటం. గతంలో నుంచి సత్యాన్ని బయటికి లాగుతున్నట్లుగా శ్రీరామచంద్రమూర్తి కాఫీ తాగుదామా గురు అన్నాడు. నాకొద్దు, తాగితే నువ్వు తాగు అన్నాడు సత్యం. పక్కకు తొంగి చూశాడు సత్యం ఏ ఊరన్నట్లుగా. చిలకలూరిపేట బస్టాండ్లో బస్ ఆగుంది. బస్సులో నుంచి దిగేవాళ్ళు దిగుతున్నారు, ఎక్కేవాళ్ళు ఎక్కుతున్నారు. అప్పుడే చిలకలూరిపేట వచ్చేసామా అన్నాడు బయటికి లారీలతో నిండిన రోడ్డు వంక చూస్తూ సత్యం. మనం బస్సు ఎక్కి గంటన్నర అయింది అన్నాడు శ్రీరామచంద్రమూర్తి. చిలకలూరిపేటకు ఉన్న ప్రత్యేకతే అది, ఆ రోడ్డు ఎప్పుడూ ఖాళీగా ఉండదు. లారీలు జీపులు రోడ్డు మీదే, వాటి బాగోగుల పరిశీలన, ఆ పైన రిపేర్లు. ఇక వాన వచ్చిందంటే ఆ రోడ్డు శోభ చెప్పనలవి కాదు. ఎదురుగా న్యూస్ పేపర్ స్టాల్ కనపడింది. ఢిల్లీ రాజకీయాలు రోజురోజుకు వేడెక్కిపోతున్నాయి, కాలక్షేపానికి ఓ పేపర్ కొనుక్కొస్తాను అంటూ దిగాడు సత్యం. బస్టాండ్ అంతా ప్యాసింజర్ల రణగొణ ధ్వనితో నిండిపోయింది. బస్సుల్లోకి వచ్చి అడుక్కునేవాళ్ళు, పాప్కార్న్ ప్యాకెట్లు అమ్మే కురవాళ్ళు, బిస్కెట్ల ప్యాకెట్లు అమ్మేవాళ్ళు, జనం అరుపులు కేకలు. జంజాలు కావాలా అండి? క్రిందే నిలబడిన మనిషి అడిగాడు శ్రీరామచంద్రమూర్తిని. బస్సులో కిటికీ పక్కగా కూర్చున్న శ్రీరామచంద్రమూర్తి మెడ తిప్పి బయటకు చూశాడు. చేత్తో ఉడికినవండి, శ్రేష్టమైనవి, తీసుకుంటారా? అతను సన్నగా ఉన్నాడు, పొడుగ్గా ఉన్నాడు, చామన ఛాయలో ఉన్నాడు. బాగా కత్తిరించిన జుట్టు, చిన్న పిలక, పెరిగిన గడ్డం, నీరు కావే పంచె కట్టుకుని చొక్కా లేని శరీరం మీద ఓ మాసిన ఉత్తరయాన్ని కప్పుకున్నాడు. మీకు మామూలుగా దొరికేవి మిషన్ దారాలతో తయారు చేసినవి. అవి వేసుకోవటంలో వేసుకున్నామనే తృప్తే తప్ప ఫలితం ఉండదండి అన్నాడు అతను. ఆయన చేతిలో కదురుంది, అది గిర్రును తిరుగుతున్నది. దాని కొక్కానికి తగులుకుని పైకి వచ్చిన దారం మెలుతిరుగుతూ బలపడుతున్నది. ఆయన చేతి వేళ్ల కొసలు విభూతితో తెల్లగా ఉన్నాయి. శ్రీరామచంద్రమూర్తి ఆయన వంకే చూస్తున్నాడు. నా చేత్తో స్వయంగా ఉడికిన ఈ జంధ్యాన్ని ధరించి 3 పూటల సంధ్యావందనం చెయ్యండి. పవిత్రమైన బ్రహ్మముడిని చేతిలో ఉంచుకుని గాయత్రి చెయ్యండి, వాటి ఫలితం చూడండి అన్నాడాయన. ఉద్యోగాలు చేసుకునే మాకు 3 పూటల సంధ్యావందనం చేసే వీలెక్కడ కలుగుతుంది పంతులు గారు అన్నాడు శ్రీరామచంద్రమూర్తి. అది శాస్త్రం, వీలు కానప్పుడు ఉదయం సంధ్య సాయం సంధ్య చెయ్యండి, ఫలితం తగ్గదా మరి? ఆయనకు శ్రీరామచంద్రమూర్తి మాటల్లో శ్లేష ఉన్నట్లు అనిపించగా చిన్నగా నవ్వాడు. మీ ఇంటి పేరు అడిగాడు. పొత్తూరు చెప్పాడు శ్రీరామచంద్రమూర్తి. నియోగులు కౌండిన్యస గోత్రీకులు, గుంటూరు దగ్గర పొత్తూరేనా మీది అడిగాడు ఆయన. తెలియదు, 4 ఏట మా నాన్న పోగా గుంటూరులో స్థిరపడిపోయాము, మా అసలు ఊరు ఏదో మరి చిన్నగా అన్నాడు శ్రీరామచంద్రమూర్తి. ఈ కాలంలో చాలామందికి సంధ్యావందనంలోని శక్తి తెలియదు మాస్టారు, చేసి చూడండి మీరు అన్నాడాయన. కట్టెలు, బొగ్గులు, కిరసనాయిల స్టవ్లు, ఎలక్ట్రిసిటీ, గ్యాస్ పొయ్యి, ప్రపంచమే మారిపోతున్నది పొంతులు గారు. ఇదంతా యంత్రయుగం, లేచినప్పటి నుండి పరుగులే. గతంలోలాగా నేను కట్టెలపై మీద ఎసరు పెడతాను, బొగ్గుల కొంపటి మీద కూర వండుతాను అంటే ఆఫీసులకు వెళ్ళే మేము రోజు ఆఫీసర్ల చేతిలో ఆలస్యంగా వచ్చినందుకు చీవాట్లు తినటం మామూలైపోతుంది అన్నాడు శ్రీరామచంద్రమూర్తి. ఆయన మాట్లాడలేదు. చేతిలోని కుదురును ఒకసారి గిర్రును తిప్పాడు. త్రికాలములందు సంధ్యావందనం చేయవాడు సమస్త పాపముల నుండి విముక్తుడవుతాడు, పునరావృత్తి రహిత శాశ్వత బ్రహ్మలోకం పొందుతాడు. ఆయన కళ్ళు సగం మూసుకుని తన్మయంగా అన్నాడు. అది పాపాలు తక్కువ పుణ్యాలు ఎక్కువగా ఉన్న పూర్వకాలంలో. ఇప్పుడు పుణ్యాలు తగ్గి పాపాలే ఎక్కువయ్యాయి. ద్వికాల సంధ్యలు, త్రికాల సంధ్యలు, గాయత్రి జపాలు, వాటి శక్తి కోల్పోయాయి. చెడుది పరిచయం అయినప్పుడు మంచి అణిగిపోవటం సహజమే కదా అన్నాడు శ్రీరామచంద్రమూర్తి. అలా అని మనం అనుకుంటున్నాం అంతే.
మీకు ఉపనయనం జరిగి ఎన్ని సంవత్సరాలైంది? అడిగాడు ఆయన. చాలా కాలం క్రితం. ఇప్పుడు నేను మా అమ్మాయి పెళ్ళికి సంబంధాల వేటలో ఉన్నాను. అలాగా, నా దగ్గరున్నది మీకు అంటగట్టి 4 డబ్బులు చేసుకుపోవాలనేది నా అభిమతం కాదు. నా మాట మీద గౌరవం ఉంచి ఒక ప్రయత్నం చెయ్యండి. ఈ పవిత్రమైన జంజ్యాన్ని తీసుకుని అంత పవిత్రంగానూ ధరించండి. ఇందాక మీరు అన్నారే, ఇంకా వీటికి శక్తి ఎక్కడ ఉన్నదండి అని. తర్వాత ఆ ప్రశ్నకు సమాధానం మీకు మీరే తెలుసుకుందరు కాని అన్నాడాయన. చెప్పండి, ఏం చేయాలి? దీన్ని కుంకుమతో అలంకరించండి. 10 సార్లు గాయత్రి చెయ్యండి. మంత్రోచ్చారణ చేస్తూ 1వది, 2వది, 3వది ధరించండి. ఆ పైన జీర్ణ యజ్ఞోపవీతాన్ని విసర్జించండి. అప్పుడు మా అమ్మాయి పెళ్ళైపోతుందా? త్వర త్వరగా అన్నాడు శ్రీరామచంద్రమూర్తి, ఆయన మాటలను తేలికపరుస్తున్నట్లుగా చిన్నగా నవ్వుతూ. ఇతడి మాటలకు బాధపడ్డ ఛాయలు ఆయన ముఖంలో లీలగానైనా కనపడలేదు. ఆయన చిన్నగా నవ్వుతూ, మన జీవితంలో జరిగే సంఘటనలన్నీ విధి విధాతం. ఒకసారి పైవాడు వాటిని మన నుదుటిన రాసిన తర్వాత ఎవరూ మార్చలేరు అన్నాడు. మరెందుకు ఈ వ్యర్థ ప్రయాసలు, పూజలంటూ పునస్కారాలంటూ అన్నాడు శ్రీరామచంద్రమూర్తి. ఆత్మస్థైర్యం కోసం, గుండె జటవు కోసం, మనం రోజు ఎదుర్కొనే ఆటుపోట్లకు మనసు ఛిద్రం అవ్వకుండా ఉండటం కోసం. ఆయన మాటల్లోని దృఢత్వం శ్రీరామచంద్రమూర్తిని ఉక్కిరి బిక్కిరి చేసింది. కోలుకుని అంటే మన మనసు ముద్దుబారిపోతుందన్నమాట అన్నాడు. ఓహో కాదు, మీ మనసు మరింత సున్నితమవుతుంది, మీ గుండె మరింత సున్నితమవుతుంది. మృదువై పలచనై ఎటు తిప్పితే అటు తిరుగుతుంది. ముదురు ఆకును మడతపెట్టి వేళ్లతో నొక్కండి, శబ్దం చేస్తూ అది విరిగిపోతుంది. అదే లేతాకుతో చెయ్యండి, ఏమీ కాదు. మీ వేళ్ళు దాని మీద నుండి తీయగానే అది మామూలు స్థితికి వచ్చేస్తుంది. అలాగే మీరు ఎంత క్లిష్టమైన పరిస్థితినైనా చాలా ప్రశాంతంగా ఎదుర్కోగలుగుతారు అంటూ ఆయన హాయిగా నవ్వాడు. ఆయన ముఖం ఏదో తెలియని తేజస్సుతో మెరుస్తున్నట్లు అనిపించింది ఆ మాటలు చెప్తున్నప్పుడు. డ్రైవర్ బస్సు ఎక్కటంతో దిగిన జనమంతా హడావుడిగా బస్సు ఎక్కుతున్నారు. సత్యము వచ్చి శ్రీరామచంద్రమూర్తి పక్కగా తన సీట్లో కూర్చున్నాడు. ఒక్కటి ఇవ్వమంటారా? తన లోతుకుపోయిన కళ్ళతో శ్రీరామచంద్రమూర్తిని చూస్తూ అన్నాడాయన. ఎంతన్నారు? 5 రూపాయలండి. అబ్బో, చాలా చెప్తున్నారే. సర్లేండి, ఈసారి ఇటు వచ్చినప్పుడు తీసుకుంటానండి అన్నాడు. ఆయన చిరునవ్వు నవ్వాడు. మీ ఇష్టం, కడుపు నిండా తిండి తిని 2 రోజులైంది కాబట్టి మీకేవో కథలు చెప్పానని మాత్రం అనుకోవద్దు. ఎప్పుడైనా సరే మనస్ఫూర్తిగా కొనాలనిపిస్తేనే కొనండి అన్నాడాయన. సత్యానికి ఆయన మాటలు స్పష్టంగా వినపడ్డాయి. తలెత్తి కిందకు చూశాడు శ్రీరామచంద్రమూర్తి భుజం మీదుగా. ఏమిటా అమ్ముతున్నవి అన్నట్లుగా. ఆయన చేతిలో గిరగిరా తిరుగుతున్న కదురు. అతనికి అర్థమైంది అవి జంజాలు. కళ్ళు పైకెత్తి ఆయన ముఖంలోకి చూశాడు. సన్నగా, పొడుగ్గా, రివటల కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకున్నట్లుగా ఉన్న ఆయన చూస్తూ ఉంటే గుండె చిక్కబట్టినట్టు అయ్యింది సత్యానికి. గుంటలు పడ్డ చాంపల మీదుగా అంత ఉదయాన కూడా తెల్లగా పెరిగిన గడ్డల్లో నుంచి జారుతున్న శ్వేత బిందువులు, ఆ పైన ఎన్ని రోజులుగానో భోజనం చేయనట్టుగా ఉన్న అకాంతిహీనమైన ముఖం. క్షణం అసహనంగా అటు ఇటు కదిలాడు సత్యం. తను కొందామనుకున్నా వాటితో తనకు అవసరం లేదు. సావిత్రి తనకు అర్థంగైన మరుక్షణంలోనే దాన్ని తీసి తన అవతల పాడేశాడు. అయినా 4 సంవత్సరాల క్రితం వరకు తనను అంటిపెట్టుకుని ఉన్న జంజాన్ని తను ఎలా మరవగలడు? పోనీ శ్రీరామచంద్రమూర్తి అయినా ఒకటి తీసుకోకూడదు అనుకున్నాడు సత్యం. ఆ అమ్ముతున్న ఆయన మీద జాలితో నిండిన గుండె బరువెక్కగా, ఒక్కటి తీసుకోండి, ఆయన చిన్నగా అంటున్నాడు. 5 రూపాయలే కదా, మీరు హోటల్కి వెళ్ళి 2 ఇడ్లీలు తిని కాఫీ తాగితే అంతకంత అవుతుంది. వద్దండి, నేను మొన్న పౌర్ణమి నాడే మార్చాను, ఈసారి ఇటు వచ్చినప్పుడు తీసుకుంటానన్నాను కదా చెబుతున్నాడు శ్రీరామచంద్రమూర్తి. ఆయన దృష్టి అప్పుడే గేట్లో నుంచి లోపలికి వస్తున్న మరొక బస్సు వైపుకు మళ్ళింది. అది ఎటు పక్కకు వెళ్ళి ఆగుతుందా అన్నట్టుగా చూస్తున్నాడు. బస్టాండ్లో 10 గంటల దాకా తిరుగుతూ 1వ 2వ అమ్మగలిగితే ఉప్పు పప్పు తీసుకెళ్ళి ఇంట్లో పడేస్తాడు. ఆ పైన ఎవరింట్లోనైనా పూజ కానీ ఆర్థికం కానీ ఉంటే అక్కడికి వెళ్తాడు. ఆయనది ఏ రోజు సంపాదన ఆ రోజే. ఆయన కొత్తగా వస్తున్న బస్సు వైపు అడుగులు వేస్తున్నాడు. బలహీనమైన కాళ్ళు తడబడుతున్నట్లుగా, తూలుతున్నాడేమో అనిపించింది.
మనసంతా వేడికి కరుగుతున్న మైనపు ముద్దల అవగా శరీరం అంతా జాలితో తడిసిపోతున్నది సత్యానికి. శ్రీరామచంద్రమూర్తి, ఆయన దగ్గర ఎన్ని జంజాలున్నాయో అడుగు అన్నాడు ప్యాంటు జేబులో నుంచి పర్సు బయటకు తీస్తూ సత్యం. నువ్వేం చేస్తావు వాటిని ఎగతాళిగా అన్నాడు శ్రీరామచంద్రమూర్తి. మీలాంటి ఆప్తమిత్రులకిస్తాను, క్షణం కూడా ఆలస్యం చేయలేదు సత్యం. డ్రైవర్ ఇంజిన్ స్టార్ట్ చేశాడు. ముందు సీట్లలో కూర్చున్న ఓ ప్రయాణికురాలు ఏడుస్తున్న పసిపిల్లను గుండెలకు హత్తుకుంటూ, ఒక్క నిమిషం అండి, ఆయన పిల్లకు పాల కోసం వెళ్లారు అంది. బస్సు ఎక్కబోతున్న కండక్టర్ విసుగ్గా ఆమె ముఖంలోకి చూశాడు. అప్పటికే ఎంతో ఆలస్యమైపోయింది అన్నట్టుగా. శ్రీరామచంద్రమూర్తి, పంతులు గారు అని పిలిచాడు. ఆయన ఆశగా మొహాన్ని ఇటుగా తిప్పి వెనక్కి అడుగులు వేశాడు. మీ దగ్గర ఎన్నున్నాయండి మొత్తం? ఆయన ముఖంలో ఎలాంటి మార్పు లేదు. 10 దాకా ఉన్నాయండి అన్నాడు. ఇటివ్వండి, మా స్నేహితుడికి కావాలిట అన్నాడు సత్యమిచ్చిన 50 రూపాయల నోటును బస్సు కిటికీలో నుండి బయటకు జాపిన చేత్తో ఆయనకు చూపిస్తూ. ఆయన తృప్తిగా తలెత్తాడు. చేతిలో గిర్రును తిరుగుతున్న కుదురును ఆపాడు. చేసంచిలో నుంచి జింజాలన్నింటినీ బయటికి తీశాడు. మునివాళ్ల మీద ఒక్కసారి పైకి లేచాడు. తన దగ్గర ఉన్న అన్ని జంజాలను కొనబోతున్న ఆ వ్యక్తిని చూడాలి అన్నట్టుగా. ఒక్క క్షణం లోపల వైపుకు ఉన్న సత్యం మొహంలోకి చూడగానే ఆయన కళ్ళు తడుక్కుని మెరిశాయి. మరుక్షణంలోనే చేతిలోకి తీసుకున్న జంజాలన్నింటినీ ఆ సంచిలోకి జార విడిచాడు. వద్దులేండి, వీటిని అపవిత్రం చేయటం నాకు ఇష్టం లేదు అంటూనే ఒడివడిగా నడుచుకుంటూ జనంలో కలిసిపోయాడు. శ్రీరామచంద్రమూర్తి విచిత్రంగా ఆయన వెళ్ళిపోతున్న వైపుకే చూస్తున్నాడు. ఇదేమిటి సత్యం, ఆయన ఇవ్వకుండానే వెళ్ళిపోతున్నాడు అన్నాడు వింతగా ఇంకా అటే చూస్తూ. కండక్టర్ పాలసిస్తతో ఎక్కిన ప్యాసింజర్ వెనక్గా ఎక్కుతూ డోర్ మూసి రైట్ అన్నాడు. సత్యము అయోమయంగా అటే చూస్తున్నాడు. తర్వాత కొద్ది క్షణాలకు అతని పెదవుల మీద చిరునవ్వు వెలిగింది. శ్రీరామచంద్రమూర్తి కళ్ళల్లోకే చూస్తూ, అది ఆయన ఆత్మస్థైర్యం, గుండెదిటవు, తన సిద్ధాంతాల మీద తనకున్న నమ్మకం అన్నాడు గర్వంగా సత్యం. నీకు తెలుసా ఆయన అడిగాడు. ఆయన మా నాన్న సమాధానమిచ్చాడు సత్యం. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి ప్రేమతో లక్ష్మీ, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.